ఆ కంప్యూటర్ని ఏదో యంత్రంలా భావించకుండా దేవతలా భావించాలి. దేవతలాగా దేవుడికి ఎలాగ మనం గౌరవంతో అర్చన చేస్తామో కంప్యూటర్ను కూడా అలాగే గౌరవంగా వాడాలి. కంప్యూటర్ సిస్టమ్ దగ్గర ఉన్నాము అంటే దాన్ని శుభ్రంగా తుడవాలి, పైన గుడ్డబెట్టి శుభ్రంగా దులపాలి, తుడవాలి, అక్కడ కూర్చోవాలి, ఆ తెర ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఆ పైన ఇదివరకు ఇంకా పెద్ద పెద్ద ల్యాప్టాపులు అన్నీ సిస్టమ్ అంతా ఉండేది, ఇప్పుడు ఇంకా చిన్న వచ్చే భాగాన్ని ఏదైనా సరే తుడవాలా వద్దా, శుభ్రంగా చూసుకోవాలా వద్దా. రాత్రి కట్టేసామంటే పూర్తిగా కట్టేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే అది అలా ఉన్నా పర్వాలేదండి అని తెరిచి దాని మీద బొమ్మ వేసి వదిలేస్తారు. అసలు అది ఎందుకు వెలగాలయ్యా, పనేంటయ్యా? హార్మని నాటకం అవగానే హార్మని పెట్టి మూసినట్టు మూసేయలేవా? అది ఏమైనా తెరిచిపెట్టాలి అనవసరంగా, దాన్ని మూసేయకూడదా? ప్లగ్ తీసేయకూడదా? గొడవలేదా? మళ్ళీ నీకు ఎప్పుడైనా చూడాలనిపించింది అనుకో, మళ్ళీ ప్లగ్ పెట్టుకుని అన్నీ చేసుకుని చూడాలి ఇంట్లో ఉంటే. లేదు సిస్టమేనా అంతే. అప్పుడు ఏమవుతుంది, బుర్రకి అవసరమైతే చూస్తాను లేకపోతే లేదు అంతే కదా. ప్రతిదీ ఏం చేయకుండా రెడీగా ఉందనుకో వెంటనే నొక్కేస్తావు. అవసరమా కదా ఆలోచించావు, ఇంకా వెంటనే నొక్కేస్తావు. వెంటనే నొక్కేయడం మంచిదే కదంటే ఎవరు చెప్తారు? మన దగ్గర ఉన్న కంప్యూటర్ను మనం దేవుడుగా భావిస్తే, ఆరాధిస్తే అది ఇవాళ మొత్తం ప్రపంచాన్నంతా ఎలా నడిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అర్థమైతే దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటాం, మన జీవితం బాగుండేలా చేసుకుంటాం. అందుకే నేను సరదాకి విద్యార్థుల కోసం కంప్యూటర్ మీద దండకాన్ని రచించా. కనకదుర్గ దండకం ఉన్నప్పుడు కంప్యూటర్ దండకం ఉండకూడదా? ఏ అది మాత్రం దేవుడు కాదా అని నేను కంప్యూటర్ని సహజంగా కవిని కాబట్టి సూక్ష్మ దృష్టి అనేది ఉంది కాబట్టి ఓసారి చూస్తే కాస్త లోతుగా విషయాన్ని గ్రహించగలిగే శక్తి ఉంది కాబట్టి కంప్యూటర్ మీద దండకం రచించా. అది చదువుతాను, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుస్తాయి, ఎలా వాడుకోవాలో కూడా తెలుస్తుంది. దాని పట్ల గౌరవభావం కలిగితే మీ స్మార్ట్ ఫోన్ కూడా కంప్యూటర్ బేస్డే కదండి, అంతా నెట్వర్కే కదా మొత్తం అంతా. దాన్ని కూడా ఎలా పవిత్రంగా దైవంగా భావించి వాడుకోవాలో, దేనికి వాడుకోవచ్చో దేనికి వాడుకోకూడదు ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. అది చెప్పుకుందాం మనం. శ్రీమన్ మహాయంత్రరాజ్ఞి త్రిలోకైక పూజ్య త్రినేత్రావిభాజ్య మహేజ్య నిరాజ్య మహాశాస్త్రవేద్య మహాతంత్ర విద్య మహాబుద్ధి సాధ్య అసాధ్య అభేద్య భవత్ సృష్టి ఈ సృష్టి రూపము మార్చన్ స్వరూపము దీర్చన్ భవద్వైభవంబున్ భవత్ ప్రాభవంబున్ భవన్ లీలలన్ వర్ణనల్ సేయ నేనెంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత భవత్ ప్రాభవంబున్ భవద్వైభవంబున్ భవన్ లీలలన్ వర్ణనల్ సేయ నేనెంత నాదైన భాషా పరిజ్ఞానమే సుంత విశ్వంబునంగల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి విశ్వంబునంగల్గు వేవేల భాషల్ లిపుల్లేని భాషల్ విశేషాల భాషల్ వినూత్నంపు భాషల్ మనోజ్ఞంపు భాషల్ మహాశక్తి ఘోషల్ గదా నీవి పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్ కోబాల్ వరాకిల్లు సి ప్లస్ 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 ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనము నీకు స్వరాజ్యము నీకు పాస్కల్లు లోటస్సు దీపేసు బేసిక్ కోబాల్ వరాకిల్లు సి ప్లస్ 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 ఇత్యాది భాషా ప్రపంచంబు స్వాధీనము నీకు స్వరాజ్యము నీకు భాషా మతల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి భాషామతల్లి ప్రయోగాల తల్లి ప్రభావాల వల్లి స్వరూపాన బుల్లి స్వభావాన మల్లి భవద్వ్యాప్తి నూహింపశక్యంబే భవద్వ్యాప్తి నూహింపశక్యంబే పెండిళ్లలో నీవే పేరంటమున్నీవి కాలేజీలన్నీవి కాటేజీలన్నీవిలే పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైన విమానం బునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైళ్లందున రోదసి యాత్రలో ద్వాదశి పూజలు ఏ కిరాణం దుకాణంబులోనైనా ఏ జాతకాలు చెప్పు చోటైన ఏ రోగి దేహంబుపైనైనా ఎవ్వాని హస్తంబునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన నీ రూపమే కానరాదా చెలీ భవద్వ్యాప్తి నూహింపశక్యంబే పెండ్లిళ్లను నీవే పేరంటమున్నీవే కాలేజీలన్నీవే కాటేజీలన్నీవేలే పెద్ద హోటళ్లలో పూటి కూటిళ్లలో రైలు టిక్కెట్లలో బస్సు ఇక్కట్లలో ఓడనైన విమానం బునందైన అణ్వాయుధం బందు ఆఫీసు ఫైళ్లందున రోదసి యాత్రలో ద్వాదశి పూజలో ఏ కిరాణం దుకాణంబులోనైనా ఏ జాతకాలు చెప్పు చోటైనా ఏ రోగి దేహంబుపైనైనా ఎవ్వాని హస్తంబునందైన ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన
నాయన నీ రూపమే కాన రాధాచలి అన్వాది బ్రహ్మాండ యంత్రంబన నీ జగజ్యంత్రమే కాదే సర్వం సహా మండలం బందు సర్వంబు నీయందు నిక్షిప్తమయ్యుండగా దారుణి గర్భిణి చారిణి దుర్భిణి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటరమ్మ నమస్తే 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 నమః కంప్యూటర్ అని ఎంతమంది కలిసి కనిపెట్టారో తెలుసా మీకు కంప్యూటర్ని కనిపెట్టిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు మూడు పేర్లు చెబితే మంచిది ఒక్కరి పేరు చెప్పినా మంచిది లేవండి అమ్మ లేవండి చార్లెస్ బాబేజ్ ఇంకా అంత ఆయన మీకు కనిపిస్తున్న ఆధునిక కంప్యూటర్ని రూపొందించినవాడు ఆయన రూపొందించి కూడా 60-70 ఏళ్ళయింది అంతకంటే ముందు అలెన్ జ్యూరింగ్ అనే ఒక ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు మూలవసరు ముగ్గురండి ముగ్గురు ఒకరు కాదు అది అంటే 100 ఏళ్ల క్రితమే విదేశాలలో కంప్యూటర్ కనిపెట్టబడింది ప్రాథమిక దశ మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికే అమెరికా దేశంలోనూ లండన్ దేశంలో కంప్యూటర్ ఉంది అది వ్యాప్తి లేదు ఊరికే ప్రాథమిక దశ ఓ చిన్న యంత్రం అప్పుడు పనిచేయాలంటే చాలా హంగామా తర్వాత అలెన్ జ్యూరింగ్ దాన్ని ఇంకాస్త చేశాడు చార్లెస్ బాబేజ్ ఇంకాస్త చేశాడు కొనార్డ్ జ్యూస్ ఇప్పుడున్న ఆధునిక రూపానికి ఇంకా ఆయన కూడా ప్రయత్నం చేశాడు అలెన్ జ్యూరింగ్ కొనార్డ్ జ్యూస్ చార్లెస్ బాబేజ్ ముగ్గురి కృషి ఫలితం అంటే తపస్సు ఫలితం అది ఇవాళ నిజంగా దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు గమనించండి మీకు నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకించి ఎక్కడో జరిగిన విశేషాన్ని వెంటనే చూడగలుగుతున్నా కానీ మన బుర్రలను ఎలా నియంత్రించుకోవాలంటే అది మనకు అవసరమా ఆ చూడడం నీ చదువుకు సంబంధించింది ఏదో తప్పదు అలాగే నువ్వు ఎక్కడో ఉన్నావు తప్పిపోయావు దారి తప్పిపోయావు నువ్వు ఎక్కడున్నావో మీ ఇంటికి చెప్పాలంటే అది ఉపయోగించుకోవచ్చు అలాగే మనం రైలు ఎక్కాలి రైలు అందుతుందో అందో అందదో అని కంగారు పడుతున్నాం మనం ఆలస్యంగా బయలుదేరాం అనుకోకుండా ఆ రైలు ఎక్కడుందో తెలుసుకోవాలంటే మనం ఉపయోగించుకోవచ్చండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఆ పర్వాలేదండి ఇంకా తణుకు రాలేదుట అదేదో ఆకివీళ్ళలోనో భీమవరంలో ఎక్కడో ఉందిట ఇంకో అరగంట పట్టచ్చు అని మన మనస్సుకు ప్రశాంతంగా ఉండదు ఉపయోగించుకోవచ్చు కానీ ఏమీ పని లేకుండా ఇవాళ మొత్తం స్మార్ట్ ఫోన్ ద్వారా నెట్వర్క్ని ఎలా వాడుతున్నారో ఆలోచించండి అసలు ఖాళీగా కూర్చుని స్టేషన్లో కూర్చొని రైలు రాకపోతే మనం చేసేది ఏమిటంటే ఈ ఫోన్ తీసి ఇలా ఇలా పైకి రుద్ది కిందకి రుద్ది మొత్తం అన్నీ లాగి అందులో అన్నీ చూడడం వాడు ఏం చేస్తాడు పొద్దునే గుడ్ మార్నింగ్ అంటాడు పొద్దున అదేమన్నా విశేషమా కాసేపు ఉన్నాక హ్యావ్ యూ నాట్ సీన్ గుడ్ మార్నింగ్ మళ్ళీ ఇదో కూడా ఇక్కడ ఈ పంపిన గుడ్ మార్నింగే కోడిగుడ్డు మార్నింగ్ అది ఈ కోడిగుడ్డుకు మళ్ళీ కోతిగుడ్డు ఒకటి ఇక్కడ అంటే మీ వయస్సులో మీరు ఆలోచించాల్సినవి అందరి స్నేహితులతో అన్ని సంబంధాలు ప్రతిరోజు మాట్లాడుకుంటేనే ఉంటాయా లేక ఉండవా ప్రతిరోజు మాట్లాడుకోవాలా ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలా లేక నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పావయ్యా వాడు ఎవడో చూడలేదు స్పందించలేదు వెంటనే నువ్వు ఎందుకు చూడలేదు ఫోన్ చూడవా నేను రెస్పాండ్ అవ్వద్దా ఏంటి అది ఏమైనా పెద్ద జాతీయ బాధ్యత లేదా కాశ్మీర్ దండయాత్ర అంత ముఖ్యమైన పని అది అందుకే మీరు ఈ వయస్సులో అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే పెద్ద అయ్యాక ఏదో పిచ్చిగా మారకుండా ఉండాలి అంటే దేనికి ఎక్కువగా స్పందించకూడదు అత్యవసరమైన వాటికే స్పందించాలి అసలు ముందు చూడకుండానే డిలీట్ చేసి పారేయాలి చూడకుండానే 4 రోజుల పాటు నువ్వు అలా చేసామనుకో తర్వాత నీకు ఎవడు పంపడం ఇంకా వీడు దేనికి స్పందించట్లేదే అని వాడు ఏమంటాడు దశ ఏదో ఎడ్డి మడ్డిమాలోకం దేనికి రెస్పాండ్ అవడు అనుకోని నీకేం పర్వాలా ఎవడు మడ్డో తర్వాత తెలుస్తుంది దాన్ని వాడుకోవాలి దానికి యంత్రం దైవంగా భావించాలి ఎందుకంటే ఇవాళ అది వ్యాపించిన రంగాలు అందులో ఉన్న భాషలు ఎన్ని ఉన్నాయండి పాస్కల్ లోటస్ దీబీఎస్ బేసిక్ కోబాల్ వరాకిల్ C++ చొలిత్యాదు నేను ఈ దండకం 2001లో రచించా 17 ఏళ్ళు అయింది ఈ దండకం రచించి ఈలోపు కొత్త భాషలు వచ్చాయి ఇంకా నేను చెప్పినవి కాకుండా పాస్కల్ లోటస్ దీబీఎస్ బేసిక్ కోబాల్ వరాకిల్ C++ వీటన్నిటికంటే ఇప్పుడు జావా వచ్చింది ఇంకా కొత్త భాషలు ఉన్నాయి ఇంకా వస్తాయి ఎందుకంటే సూక్ష్మ విధానాలు కనిపెడుతున్న కొద్దీ కొత్త భాషలు వస్తాయి నువ్వు ఎప్పటికప్పుడు కొత్తగా డెవలప్ అవ్వాలా వద్దా